సమయంలో ఇవాళ చైనా దురాక్రంగా దుర్మార్గంగా మన సైనికుల్ని వెన్నుపోటు పొడిచి చంపడం వల్ల ఇవాళ వాళ్ళ అమరవీరులకు నివాళి అర్పించుకోవడానికి ఇవాళ మనం ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా చైనా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ విషయంలో చూస్తే చైనా వస్తువుని మనం బహిష్కరించి మనం మన సమాజాన్ని చైనా దురాక్రమణ నుంచి మనం తప్పించుకోవాలని, అదేవిధంగా చైనా వస్తువుల్ని బహిష్కరించి చైనాని మనం ఆర్థికంగా దెబ్బతీయాలని కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఏ విధంగానైతే మన సైనికుల్ని మొన్న చంపినో దానికి మనం మన సైనికులు ఏ విధంగానైతే చైనా సైనికుల్ని చంపి మనం ఏ రకంగానైతే మనం తిరిగి మనం మన గుణపాఠం ఏ విధంగా చేసినో మన దేశంలో ఉండి మన సమాజంలో ఉండి కూడా చైనాకు కొమ్ము కాసే వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. ఏ రకంగానైతే మన సైనికులు మన వాళ్ళని ఎదుర్కొన్నారో చైనా ఏ రకంగానైతే మన భారత సైనికులు చైనా సైనికులను ఎదుర్కొన్నారో అదేవిధంగా మనము చైనాకు కొమ్ము కాసి మన లోపల ఉండే వాళ్ళని కూడా ఎదుర్కోవాలని కోరుకుంటూ, జై జవాన్. జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాత.